Warangal Sri Bhadrakali Devalayamlo Food and Safety Adhikarulu Akasmika Tanikhilu Nirvahinchar. Amavariki Samarpinchina Naivedyam, Prasadam Nanyata Pramanalu, Varu Parisilinchar. Tirupati Laddu Vivada Nepathyamlo, Tanikhilu Chesinatlu, Adhikarulu Telipar. Tirumala Tirupati Devasthanamlo Jarigina Avakatavakala Nepathyamlo, Rashtramlo Anni Devalayallo Tanikhilu Chesinatlu, Food Safety Adhikarulu Telipar. Food Safety Adhikari Krishnamurthy, Alayevo, Seshu Bharati Advaryamlo, ee Tanikhilu Nirvahinchinatlu Varu Perkunnaru. Nanita Pramana and Nepathyamlo, Food Safety Adhikarulu, Pilipinchinatlu Veladinchina, Superintendent Vijayto, Ma Warangal Pratinidhi Kishore, face to face. Desha Vyaptanga Kuda, Tirupati Laddu Vishayamlo Kuda, Itu Charcha Jarugutundi, Pradhananga Kuda, Ippatike, Neyyi, Edaithe Tayaridarudu, Sarapara Chese, Vyakti Kuda, Ippatike, Shokaj Notice, Andinchadam Jarigindi, Aithe, Ee Vivadam, Jarugutunna Nepathyamlo Kuda, Itu, Warangal, Prajalaithe, Itu Pavitranga Bhavinche, Itu Bhadrakali, Alayamlo Kuda, Itu Udayam Food Safety Ki Sambandhinchina Adhikarulaithe, Tanikhilu Nirvahinchadam Jarigindi, Tanikhilaithe, Itu, Adaithe, Common, Tanikhilu, Prati Moodu Nellalaku Okasari, Jarugutayi, Endukante, Alaya, Bhaktulu వచ్చే వారిని ఒక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా తనిఖీలు ఉంటాయంటూ కూడా ఇటు ఆ దేవాదాయ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఇటు భద్రకాళి ఆలయంలో తనిఖీలపై మనతో మాట్లాడేందుకు ఇటు భద్రకాళికి సంబంధించి ఈవో ఆ శేషు భారత్ గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరని చెప్పండి ఎట్లా కొనసాగాయి తనిఖీలు అంటే ఇటు ఆ భద్రకాళికి వచ్చే భక్తుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పవిత్రతను దృష్టిలో పెట్టుకొని తనిఖీలు నిర్వహిస్తామని చెప్తున్నారు ఎట్లా కొనసాగిస్తున్నారు ఎంతమంది సిబ్బంది పాల్గొంటారు ఇది కామన్ తనిఖీలు అని చెప్తున్నారు ఎట్లా ఎట్లా కొనసాగుతాయి భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో భక్తులకి ప్రసాదం అందజేసే విషయంలో ఎటువంటి అనుమానము ఎటువంటి స్పర్ధ లేదు ఎటువంటి ఆలోచన లేదు అని మేము రూఢిగా చెప్పగలుగుతున్నాం ఎందుకు అని అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి ఎలా ఉండాలి ఎలా వంట చేయాలి ఎలా వీళ్ళు గ్లోవ్స్ చేతులు గ్లోవ్స్ వేసుకొని తలకి స్కార్ఫ్ పెట్టుకొని ముందు మాస్క్ పెట్టుకొని కంపల్సరీ ఇవన్నీ యూజ్ చేస్తూనే మీరు చేయాలి అని వారు ప్రత్యేకించి మాకు 1 ఇయర్ బ్యాకే వచ్చి ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన దగ్గర నుంచి మనకి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వారు వచ్చి చెక్ చేయడం వారు ఇలా ఇలా ఉండాలని తెలియజేయడం దాని ప్రకారంగా మేము నడిపిస్తున్నాం కనుక మాకు ఎటువంటి ఇబ్బంది లేదని మేము తెలియజేస్తున్నాము వారు నిన్ననే నేను రమ్మని పిలిచాను నేనే పిలిచాను సార్ ఇట్లా ఇట్లా అంటే డౌట్ రాకుండా ఉంటే మరి మీరు మా దగ్గర చేస్తున్నారనే విషయం తెలియాలి కదా రండి అని చెప్పి నేను సిహెచ్ కృష్ణమూర్తి గారు వారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు వారికి పిలిస్తే అమ్మ నేను ఈరోజు లేని ఊళ్ళో నేను రేపు వస్తానమ్మా అన్నారు ఈరోజు మార్నింగ్ వచ్చారు నేను సూపరింటెండెంట్ మా క్లర్క్ మా సెంట్రల్ స్టోర్ యొక్క క్లర్క్ మరి అశోకు శ్యాము అందరము వెళ్ళి అక్కడ మేము దగ్గర ఉండి ఒక్కొక్క ఐటమ్ని వారు చూసుకున్నారు వాటి శాంపిల్స్ తీసుకున్నారు అదేవిధంగా ఈ చేసే పులిహోరను గమనించారు వ్యక్తులు ఎలా చూస్తున్నారు అనేది గమనించారు లడ్డూ తయారీ కూడా గమనించారు అన్నీ గమనించుకొని వారు అంత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి మనకు ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ కూడా అంటే బోగ్ సర్టిఫికెట్ బిహెచ్ఓజి బోగ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది భద్రకాళి దేవస్థానంలో ప్రసాదాల మీద బోగ్ సర్టిఫికేట్ ఉంది కనుక మనం ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు అంత పర్ఫెక్ట్గా ఉందని తెలియజేస్తున్నాను మేడం ఇప్పుడు భద్ర ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వివాదం అయితే లడ్డూకు సంబంధించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు అదే 3 నెలలకోసారి తనిఖీలు కాకుండా మీరు ప్రతిరోజు కూడా లడ్డూలు తయారు చేసేటప్పుడు ఏమన్నా హెచ్చరికలు జారీ చేస్తుందా కాంట్రాక్టర్కు మేము లడ్డూ తయారు చేసే వ్యక్తికి చెప్పడం ఎలా తయారు చేయాలి ఏంటి జాగ్రత్త చాలా నీట్నెస్ మెయింటైన్ చేయాలి అని మేము వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది అదే కాకుండా టెండర్దారుకు కూడా మాకు ఎటువంటి నలక రావడానికి కానీ ఎటువంటి ఇబ్బంది అంటే ఆ యొక్క ప్రోడక్ట్లో మరి శనగపిండి కానీ పంచదార కానీ దేని ఐటెంలో కూడా ఎటువంటి నలకలు ఏమీ రావడానికి వీల్లేదని వాళ్ళకి హెచ్చరించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు వచ్చే ముందే దాదాపు 2 వారాలకు ఒకసారి వస్తుంది ఆ యొక్క లగేజ్ ఆ వచ్చిన దానికి ముందే మేము ఇండెంట్ పెడతాం పెట్టేటప్పుడే మేము పర్ఫెక్ట్గా ఉండే సరుకే మాకు పంపించాలి అని కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు కూడా పక్కాగా సర్టిఫైడ్ అయిన ఆ యొక్క పదార్థాలను మాత్రమే అంటే ఆ యొక్క సరుకులను మాత్రమే పంపడం జరుగుతుందని వారు కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది మేము అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తుల కోసం మంచి నాణ్యతా ప్రమాణాలతో ఉన్న ప్రసాదాన్ని అందించడానికే మా స్టాఫ్ కానీ మేము కానీ అందరము మా అర్చక స్వాములు కానీ అందరూ కూడా
మేము సంసిద్ధంగా ఉన్నాము, అదే చేస్తున్నాము. మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చి చేస్తే మిగతా వాళ్ళకు ఉన్న డౌట్స్ పోతాయి అన్న భావంతో మేము పిలిపించుకోవడం జరిగింది. అంతే తప్ప వాళ్ళు హడావుడిగా వచ్చింది కాదు, నిన్న మేము పిలిస్తేనే ఈరోజు రావడం జరిగింది. తనిఖీలు చేశారు, ఏం రిపోర్ట్ ఇచ్చారు? భద్రకాళి ఆలయానికి ముఖ్యంగా వచ్చే భక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మ, భద్రకాళి ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ప్రేమగా తెలియజేసేది ఏంటి అంటే, అమ్మవారి ఉత్సవాలు అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కనుక మీరు ఎక్కడి నుంచి వచ్చినా అమ్మవారి ప్రసాదం పవిత్రంగా చక్కగా మీరు కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చు. దాని విషయంలో ఎటువంటి డౌట్ లేదు. మరి అక్కడ దూర ప్రదేశంలో, అక్కడ ఆ ప్రాంతాల్లో ఎలా జరిగిందో మాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మా శాయశక్తుల మేము ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాము, జాగ్రత్తగా ఉన్నాము అని తెలియజేస్తున్నాం. మనకు అమ్మవారి దర్శనం చేసుకొని ప్రేమగా అమ్మవారిని కోరుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మొత్తం మీద ఇటు భద్రకాళి ఆలయం అయితే ఇటు భక్తుల ఓరుగల్లు, భక్తుల కొంగు బంగారంగా కూడా ఇటు సేవలు అందుకుంటుంది, ఇటు విరాజిల్లుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇటు లడ్డు విషయంలో అయితే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇటు భద్రకాళికి సంబంధించిన అధికారులు అయితే అలర్ట్ కావడం జరిగింది. ఇటు భక్తుల యొక్క ఏదైతే వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, వారికి ఉన్న అపోహను దృష్టిలో పెట్టుకొని కూడా ఆ తనిఖీలు చేశాము. ఆ భద్రకాళికి ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు అంటూ కూడా భద్రకాళికి సంబంధించి ఇవో శేషుభారత్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వీడిద్దరు తిరుమలతో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, భద్రకాళి దేవాలయం నుంచి.